ఫస్ట్ పుదీనా కరివేపాకు ఆకుల్ని మిక్సీలో వేసుకుంటున్నా. తర్వాత కొంచెం పసుపు, తర్వాత పచ్చిమిర్చి, ఇవి మన టేస్ట్కి సరిపడంత. తర్వాత కొంచెం సాల్ట్, అన్నింటినీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా పేస్ట్ చేసుకోవాలి కొత్తిమీర కరివేపాకుని. తర్వాత ఒక గాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడయ్యాక జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. తర్వాత కొన్ని పల్లీలు, ఇది కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్, ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత ఈ పేస్ట్ ని మనం మిక్స్ చేసుకున్న పేస్ట్ ని ఇందులో వేసేయాలి. తర్వాత దీన్ని దగ్గర పడేంత వరకు కలుపుకోవాలి. ఇలా దగ్గర పడ్డాక మనం రైస్ ని అందులో వేసుకోవాలి. తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలి. ఇలా చేస్తే పుదీనా కరివేపాకు రైస్ రెడీ. తింటే వేడి వేడి పుదీనా కొత్తిమీర రైస్ కరివేపాకు వేసి